పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రపంచమంతా కూడా కరోనా చుట్టూ తిరుగుతూ ఉంటే ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం జగన్ మోహన్ రెడ్డి కేసులు కక్షలు వేధింపులు అక్రమ అరెస్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి దుస్థితి ఇవేళ ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే సంఘం డైరీ రైతుల భాగస్వామ్యంతో నడిచేటువంటి సంఘం డైరీని పొరుగు రాష్ట్రమైనటువంటి గుజరాత్ అమూల్ కంపెనీకి అప్పజెప్పేటువంటి ప్రయత్నంలో అడ్డుగా నిలుస్తున్నారనేటువంటి విధానంతో ఈరోజు ఏదైతే మరి యొక్క దుళ్ళిపాళ్ళ నరేంద్ర గారిని అక్రమంగా కేసులు బనాయించి అక్రమంగా ఆయన్ని అరెస్ట్ చేయడం ఎంత అన్యాయం అంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. ఎవరినైనా సరే అనుమానితంగా మనం అరెస్టులు చేసేటప్పుడు చాలా క్లియర్ గా 41 నోటీసులు ఇచ్చి మరి అరెస్టులు చూపమని చెప్తే కనీసం ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వులు గాని రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యవస్థలు ఇచ్చినటువంటి వాటిని గాని ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఎంత దుర్మార్గంగా అంటే ఒక అర్ధరాత్రి ఒక తెల్లవారుజామున వందలాది మంది పోలీసులు కనీసం నరేంద్ర గారు ఆయన వయసు రీత్యా బాత్రూమ్ కూడా పోనివ్వకుండా మరి ఆయన అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని చూస్తూ ఉంటే గతంలో ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని టెర్రరిస్టుల కంటే దారుణంగా నక్సలైట్ల కంటే అన్యాయంగా ఈ రాష్ట్రంలో సిఐడి పనిచేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో ఏసీబీ పనిచేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నటువంటి పరిస్థితి దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. దీనికి అంతటికీ కారణం జగన్ మోహన్ రెడ్డి. ఆయన నిజంగా చాలా ధైర్యవంతుడని చెప్తూ ఉంటారు కానీ ఆయన వాస్తవంగా చెప్తే చాలా పిరికి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. అందుకే ఆయన ఈవేళ ఏదో ఈ 2 సంవత్సరాల ఆయన పాలన ఏదైతే ఉందో, ఆయన సంక్షేమం ఏదైతే ఉందో, ఆయన అభివృద్ధి ఏదైతే ఉందో, ఆయన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆయనకి నమ్మకం లేక, వాటి మీద ఆయనకి విశ్వాసం లేక, ఆయన పాలన మీద ఆయనకి పట్టు లేక భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పాలన కొనసాగాలనంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేస్తేనే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక ఫ్యాక్షనిస్ట్ దృక్పథంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేసి ఒక్కొక్కరిని ఆ రోజు అచ్చీం నాయుడు గారిని గాని కొల్లు రవీంద్ర గారిని గాని కోన రవికుమార్ గాని మొన్న దేవినేని ఉమ్మాన గాని ఈరోజు ధూళిపాళ్ళ నరేందర్ గాని ఈ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్ చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ ఒక్కొక్కరిపై కేసులు బనాయించుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు నీ వైసీపీ పార్టీ నాయకులు తప్ప ఇంకా ఎవరు ఈ రాష్ట్రంలో మిగలరు అనేటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా నీ తప్పుల్ని నువ్వు సరిదిద్దుకోకపోతే ఇటువంటి కక్షలు కేసులు వేధింపులతో నీ పాలన కొనసాగితే భవిష్యత్తులో నువ్వు నీ పార్టీ భారీ మూల్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.